నమస్కారం, వెల్కమ్. లోఫర్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లోఫర్ లోని ఫస్ట్ సాంగ్ మీతో పాటు మేము అందరం వినడానికి సిద్ధంగా ఉన్నాము. నాకు తెక్కరెగితే సీఎం అయినా ఒకటే, చీఎం అయినా ఒకటే. కళ్యాణ్ గారికి బెస్ట్ విషెస్ అండ్ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ది ఫిల్మ్. పూరి గారి సినిమాల్లో ఎప్పుడు ఒక స్పెషల్ క్యారెక్టర్ లో మనకి కనిపించి కనువిందు చేసేటువంటి అలీ గారు. ఇటీవల మధ్య కాలంలో కంచె ఎంత అద్భుతమైన చిత్రం మీ అందరికి తెలుసు. ముకుంద మరి ఇది మూడో చిత్రం లోఫర్. పూరి గారంటే మీకు తెలుసు ఏ విధంగా హీరోయిన్ హీరో ఇంట్రడక్షన్ ఉంటుందో మీరు గెస్ చేయొచ్చు. బద్రి మరి అప్పుడు సంచలనం, అలాగే ఈడియట్ రవితేజ, ఇప్పుడు మా హీరో 6 అడుగుల బుల్లెట్టు కాదు 6-3 రేవతి గారితో తను సాంగ్ చేశాడు, చాలా అద్భుతం. సెంటిమెంట్ పండించడంలో వరుణ్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బాహుబలి చైనాలో కూడా రిలీజ్ అయింది కదా, అదే నేను ఎన్నడూ చూడని కళ్ళు నా వైపే చూస్తున్నాయి. హింగ్ వాంగ్చో క్లింగ్ బ్లింగ్ కుంగ్ క్లింగ్ హా హీ ఖా ఖాయ్ కచోడియా, అది మ్యాటర్. ఇందులో క్యారెక్టర్ ఏంటో మాకు ఏమైనా కొంచెం రివీల్ చేస్తారా ఈ సినిమాలో మీ క్యారెక్టర్? స్పైడర్ బాబు. అంటే పాకను క్యారెక్టర్ పేరు స్పైడర్ బాబు, సినిమాలో చూసుకో అంతే, నేనేం చెప్పను. దిల్ రాజ్ గారు, మీరు ఇందులో నుంచి ఒక డైలాగ్ మీ స్టైల్లో మాకు వినిపించబోతున్నారు. నువ్వు నంద అయితే నాకేంటి, నేను బద్రి, బద్రీనాథ్. భయ్య జగన్ భయ్య కళ్యాణ్ గారికి ఒక మార్క్ ఇచ్చేసి దాన్ని వేవ్ లాగా చేసేసావు. కళ్యాణ్ గారి పేరు కూడా అవసరం లేదు, ఇలా అంటే చాలు. కళ్యాణ్ గారి గురించి మాట్లాడక ఇంకేం మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ప్రభాస్ డార్లింగ్కి వర్షం ఎలాగో, వరుణ్కి లోఫర్ అలాగా. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, థ్యాంక్ యూ. చిలక చక చక చిలక
నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అగ్ర నిర్మాత శ్రీ సురేష్ బాబు గారిని, లక్ష్మీకాంత్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ గ్రేస్. ఐ విష్ ఆల్ ద లోఫర్ టీమ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. బెస్ట్ విషెస్ టు శ్రీ కళ్యాణ్ అండ్ లోఫర్ టీమ్, పూరి సార్ అండ్ హీరో వరుణ్ తేజ్ సార్, గుడ్ లక్. లోఫర్ పెద్ద హిట్ అవ్వాలని మా వరుణ్ తేజ్ అఖండ విజయంతో ఈ సినిమా ద్వారా మా అందరికీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మంచి సెంటిమెంటల్ సాంగ్, అందులో మనకి వన్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్, ఫెంటాస్టిక్ పర్ఫార్మర్, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి యాక్ట్రెస్ రేవతి గారు ఈ సినిమాలో కనిపించడం మరింత ఆనందాన్ని కలిగించే విషయం. సో రేవతి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మిమ్మల్ని చూస్తే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది, విత్ యువర్ పర్మిషన్ పాడేమంటారా? ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది, ఆనంద రాగం రోగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమెంబరింగ్ దోస్ వండర్ఫుల్ మెమరీస్. మై ఫస్ట్ ఫిలిం విత్ పూరి జగన్నాథ్ గారు, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ పూరి ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. అండ్ వరుణ్ తేజ్, it was so nice to work with you. Actually, there's one more son over here, Prabhas. Yeah, I was his mother in his first film. So there are two wonderful sons sitting here. I'm so happy and wish you all the very, very best, Varun, for this film. And Puri, this is going to rock. Thank you. Thank you. నా కొడుకులు నాకు ఇచ్చాయి. ఏం చేస్తావు తీసుకెళ్ళి? నీలా లోఫర్లా పెంచుతావా? ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మెగా అభిమానులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు పూరి సార్, థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ సినిమా మంచి హిట్ అవుతుందన్న హోప్ సార్. సువే సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వేగిసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ, నా తలపై చెయ్యే పెట్టి నీ కడువున నననే అడుగు, మన ఇద్దరి మనసున ముడి ఏందో అది గొంతెత్తి చెబుతాను వినుకోవే, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా. ఎలో 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 నువ్వే చెప్పాలిరో. ఐ లవ్ దిస్ సాంగ్ లైక్ ఎనీథింగ్ అండి. లిరిక్ రైటర్స్ అండి భాస్కర్ భట్ల గారికి, సుద్దాల అశోక్ తేజ గారికి, కందిగొండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ లిరిక్స్. థ్యాంక్స్ సార్ ప్రభాస్ సార్, వర్మ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్ ది వే. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డైరెక్టర్ శ్రీ అడ్డాల శ్రీకాంత్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇది ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న వరుణ్కి ఇది చాలా మంచి విజయం అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే పూరి గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్ సార్, అండ్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా ఈ మంచి సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రావాల్సిన డైలాగే వచ్చింది ఇక్కడ, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను.
ఏదో మందు మగు గోదారిలాగా ముంగుతున్న కళ్ళలో దూకి దూకి సచ్చిపోత చిన్నదాన నువ్వేడుస్తుంటే 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 నచ్చినవే పిల్లలకు నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మగు. జగన్ గారితో టీజింగ్ సాంగ్ రాయడం అంటే చాలా ఇష్టం, చాలా చిలుపుగా ఉంటుంది ఆయన సిచ్యువేషన్స్. సో అలాంటి చిలుపుగా ఉండే సాంగు హీరోయిన్ ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తుంటే బాగుందని చెప్పడం పూరి జగన్నాథ్ గారు తప్పితే ఎవరు చెప్పలేరేమో. 2024వ సినిమా నేను పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా పోకిరి ఇడియట్ లాగా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పూరి జగన్ గారికి ఇది నా ఫస్ట్ పాట. డైరెక్టర్ పూరి జగన్ గారు కథానాయకుల యొక్క శారీరక భాష సంపూర్ణంగా తెలిసినటువంటి ఏకైక డైరెక్టర్ పూరి జగన్. అలాగే సామాన్య ప్రేక్షకుడి మానసిక రసాయన శాస్త్రవేత్త పూరి జగన్ ద డైరెక్టర్. సువ్వి సువ్వాలమ్మ ఎట్టా చెప్పేదమ్మా నువ్వు గీసిందమ్మా ఈ మాట్లాడే ఈ బొమ్మ అనేటువంటి ఒక అద్భుతమైన పాటని తండ్రి కొడుకుల మధ్యన తల్లి కొడుకుల మధ్యన కూడా ఒక కెమిస్ట్రీ ఉంటుంది. కథానాయకుడు తల్లితో అంటాడు, అమ్మా చిన్నప్పుడు నీవు నన్ను కాళ్ళ మీద వేసుకుని నాకు స్నానం చేపించుంటావు, మళ్ళీ ఒకసారి నేను నీ కాళ్ళు మోకుతాను, బహుశా ఆ చిన్నప్పటిది నీకు గుర్తుకొస్తుందేమో. ఇలా తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైన అనుబంధాన్ని పాటగా చేశానంటే దానికి క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ పూరి జగన్ ఓన్లీ. మా నాన్న ఇప్పటికీ 30 సినిమాలు తీశారు. నేను ఫస్ట్ టైం ఆయన ఆడియో లాంచ్లో మాట్లాడబోతున్నాను. నాకు చాలా చాలా స్పెషల్. అండ్ లోఫర్ సినిమా గురించి మాట్లాడాలంటే మా నాన్న నాకు మా అమ్మకు స్టోరీ చెప్పారు. మా నాన్నతో సినిమా చేస్తే ఇలాంటి సినిమా చేయొచ్చు, ఈ స్టోరీ నాకు వస్తే బాగుండు కదా అనుకున్నాను. అంత మంచి స్టోరీ ఇది. అండ్ వరుణ అనే గురించి చెప్పాలంటే అనే మీకు నేను మీకన్నా చాలా చిన్నవాడిని కానీ చాలా బాగా వేశారు. కరెక్ట్గా చెప్పాలంటే రక్కుట్టేశారు. ఫస్ట్ సినిమాకి కంచేకి ఈ అసలు ఏం మాత్రం డిఫరెన్స్ లేదండి. చేంజ్ ఓవర్ మీ దగ్గర నుంచి అది నేర్చుకోవాలన్నయ్యా. సో యా అండ్ ఈ సినిమా మంచి అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రి నాథ్ అయితే అండి. Here we've got the man who created history in Hindi cinema, who has got a brand value, Ram Gopal Varma. The Telugu cinema is the biggest cinema and not the Hindi cinema. Hindi cinema is good, but Telugu cinema rocks. Telugu cinema is the biggest industry today. And here we got an artist called Prabhas. Today, Bahubali has created history in the world. Be proud of it. Be proud of it. Next, I have to say, from Badri to Pokhari, from businessman to temper, from loafer, which is going to become a bumper, it's going to become a bumper hit. Tamil la oru vaartha solren, namma Varun Teja paatha namma Rajini solluvaangala adirudala adu maadi adirudu. Indha payan periya oru artist varuvaan namma paapom idhe edathila 100th naal illa periya oru function nadakkum adu ellarum undu seranum. And I wish Mr. Kalyan, my favorite brother, to make more and more films, create more hits, serve the industry and be with us, make good films. Thank you. Iddar heroalni kalisi raavalsindi ga request chestunnamu. సినిమాలోని డైలాగులు అన్ని ఇందాక వచ్చినటువంటి గెస్ట్లు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వంతు వరుణ్. మా బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ డైలాగు చూడప్ప సిద్ధప్ప, నేను సింహం ఒకేలాంటి
అది గడ్డం గీసుకోదు, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను, అది ఒక్కడే తేడా. మిగతా అదంతా సేమ్ టు సేమ్. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో, ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పురిగడు. ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి ఒక కళ ఉంటుంది, అంటే వాడు చిన్నప్పుడు వీధుల్లో తిరుగుతున్నప్పుడు కళ కంటాడు. నా ఉద్దేశంలో జగన్ తనే ఒక ఇడియట్టు పోఖరిలాగా రోడ్ల మీద తిరుగుతా, తనలో ఉన్న క్యారెక్టర్స్ అందరినీ సినిమాల మీద తీస్తాడు. థ్యాంక్స్. మెగాస్టార్ ఫ్యామిలో మెగా హీరో వరుణ్ తేజ, రేపటి నుంచి మీరు అదే కేకలేస్తారు. ఇక మా సినిమాకి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్ వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ సినిమాని అనుకున్న టైంలో అనుకున్న విధంగా చాలా గొప్పగా తీసిచ్చిన మా పూరి అన్నయ్యకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాసిన డైలాగులో చాలా వాడుకలో ఉన్నది పాపులర్ డైలాగ్ ఏంటంటే, పండగ చేసుకో, పండగ చేసుకో అనేది అందరూ ఎక్కువ వాడతారు. యాక్చువల్గా ఆ సినిమా డైలాగ్ అనుకోరు, ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో వాడుతుంటారు అది. రామ్ గోపాలం గారు ఈ లోఫర్ సినిమా చూసి, లోఫర్ టైటిల్ తీసి మా అమ్మ మహాలక్ష్మి అనే టైటిల్ పెట్టమని అడిగారు. సో నేను ఆవాడ చాలా పెద్ద సక్సెస్ అయినట్టు ఫీల్ అయ్యాను. నేను చాలా ఏళ్ల తర్వాత నేను తీసిన మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా ఈ లోఫర్ ఇది. రేవత్ గారు, పోసాని గారు, వాళ్ళిద్దరూ ఎరక్కొట్టేశారు సినిమా. వరుణ్ నాకు మా ముందు పెరిగాడు, నేను నాగబాబు గారి ఇంటికి వెళ్ళేవాడిని. నేను వరుణ్ అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. నేను నాగబాబు గారిని ఏమండి మనోడు అడ్డంగా పెరుగుతున్నాడు హీరో అవుతాడా అంటే, ఏమో జగ్గు వాడు ఏమవుతాడో నాకు తెలియట్లేదు, ఆడికి తెలియట్లేదు అన్నారు ఆయన. వరుణ్ ఒక మదర్ సాంగ్ ఉంది, ఆ మదర్ సాంగ్లో వరుణ్ పర్ఫార్మెన్స్ చూడాలి మీరు, ఎందుకంటే ఏడుస్తూ పాడే పాట. తల్లి కొడుకులు తల్లి ఏడవట్లా కొడుకు ఒక్కడు ఏడుస్తున్నాడు. యూజువల్గా ఆడవాళ్ళు ఏడిస్తే బాగుంటుంది, కానీ మగాళ్ళు ఏడిస్తే చండాలంగా ఉంటుంది. కానీ వరుణ్ని ఆ సాంగ్లో ఫ్యాంటాస్టిక్ చేశాడు. అది ఒక్కటి చాలు వరుణ్ చాలా పెద్ద యాక్టర్ అవుతాడని చెప్పడానికి. అండ్ మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఇస్ అ గ్రేట్ ప్రొడ్యూసర్, 60 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ అయ్యి ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. అనయ్యతో మా హీరోయిన్ దిశా పాట్ని, ఈ అమ్మాయిని ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను చూశాను ఈ అమ్మాయిని. సో తర్వాత అమ్మాయికి డాన్స్ ట్రైనింగ్ అది ఇది అయ్యి ఈ సినిమాలో చేస్తుంది. అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని నమ్ముతున్నాను. బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడు, టిప్పర్లో వచ్చి స్కూటర్ని గుద్దేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని. సరే డైలాగే కదా చెప్పాడు అనుకుంటే, బాహుబలితో మమ్మల్ని అందరినీ టిప్పర్లారితో కొట్టాడు అది. సో మామూలుగా కొట్టలేదు మా అందరినీ, మొత్తం కంట్రీని కొట్టాడు. అండ్ మమ్మల్ని గుద్దేసిన ఆ లారీ అంటే మాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ డార్లింగ్. I want to thank my team. It's an honor for me to be a part of this amazing project, Loafer. Thank you, Puri sir, for believing in me. C. Kalyan sir, RGV sir for coming here, Prabhas sir, Varun, Revati ma'am. And thank you for all for giving me so much love. Thank you so much, everyone. Love you. ఇక్కడ మా సినిమా లోఫర్ ఆడియో ఫంక్షన్కి వచ్చేసిన గెస్టులందరికీ, మీడియా వాళ్ళందరికీ అండ్ సినిమా అభిమానులందరికీ, అండ్ ఈరోజు గెస్ట్ ప్రభాస్ గారికి గో థ్యాంక్ యూ. మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గరికి. నేను ఫస్ట్ పూరి జగన్ గారి దగ్గరికి
ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు ఏం చేయాలో లైఫ్లో నిజంగా తెలియదు. అప్పుడు అదే ఏదో అవుతాం అని నాన్న తిడుతూ ఉండేవారు, అమ్మ తిడుతూ ఉండేది, బాబాయ్ పెద్ద అని అందరు తిడుతూ ఉండేవారు. సర్లే అని ఒకసారి డైరెక్టర్ అవుతాను నాన్న అని చెప్పా. సరే పూరి గారి దగ్గరికి వెళ్ళమని పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడు నేనే బాగా ఇంత ఉండేవాడిని, సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరుతాను సార్ అని చిరుతా సినిమా అప్పుడు వెళ్ళా. ఆయన ఉండి నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నారు. రేపు రమ్మన్నారు, మళ్ళీ వెళ్ళలేదు నేను. కట్ చేస్తే అట్లీస్ట్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కాకపోయినా హీరోగా నటించే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారికి, సివి రావు గారికి, అందరికీ మళ్ళీ థ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్ చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమాలో నాకు మదర్గా నటించిన రేవతి గారికి, నేషనల్ అవార్డ్ విన్నర్, మా టెక్నికల్ డిపార్ట్మెంట్ పీజీ వింద, మా సినిమాటోగ్రాఫర్, జోధ్పూర్ లొకేషన్స్ అన్నీ బాగా చాలా బాగా క్యాప్చర్ చేశాడు, వెరీ బ్యూటిఫుల్. అండ్ మా ఎడిటర్ శేఖర్, అండ్ ముఖ్యంగా నాకు నిజంగా చెప్పాలనిపించింది పూరి జగన్నాథ్ గారి దగ్గర ఉండే డైరెక్షన్ టీమ్, వాళ్ళు చాలా ఫాస్ట్ అండి. ఐ రియలీ లవ్ యువర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. ఐ థ్యాంక్ మై పెద్దనాన్న, మై బాబాయ్, మై హోల్ ఫ్యామిలీ, కలిం బాబాయ్ కానీ, చరణ్ అన్న, బనీ అన్న, తేజ్, మై హోల్ ఫ్యామిలీ హూ హవ్ ఆల్వేస్ బిన్ మై సపోర్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ గారు సీడీ లాంచ్ చేస్తారు, ఆర్జీవి గారికి ఇస్తారు, కానీ దానికన్నా ముందు వారి డైలాగ్ మనకు వినిపిస్తారు. ప్రభాస్ గారు ఒక డైలాగ్ ఫ్రమ్ యువర్ సైడ్. నా ఫేవరెట్ డైలాగు, ఫస్ట్ బుజ్జిగడ్ సినిమా ముందు పూరి గారు బ్యాంకాక్లో ఉంటే వెళ్ళాను అక్కడికి. వెళ్తే ఆయన చేయి పట్టుకుని చేతి మీద ఇలా కొడితే నరం వస్తుంది, ఇలా పట్టుకెళ్ళ గట్టిగా లాగితే తాడొచ్చేది, లాగేసుకుందా రేటి అని ఫస్ట్ డైలాగు బుజ్జిగడ్లో చెప్పారు. నా ఫేవరెట్ ఫిలిం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్, ప్రొడ్యూసర్ గారు, యా వరుణ్ కూడా వాళ్ళ బాబాయ్లా చాలా పెద్దగా అవుతాడు, తొందరగా మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టు ప్రొడ్యూసర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్. స్టేజ్ మీద వచ్చి నాకు ఈ రోజుకి ఆడియో ఫంక్షన్లో రాలేను కానీ, బట్ డ్యాన్స్ బాగా చేసింది. పూరి గారు నాకు చాలా ఇష్టం. సీ, వీఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడన్నా బయటకు వెళ్తే పూరి గారితోనే వెళ్తాను. నాకు పూరి గారు ఒక విషయం మీకు చెప్పాలి. 3D8 సినిమాకి వెళ్తున్నాం మేము, నేను ఆయన కారులో, అడుక్కునే వాళ్ళు వచ్చారు. అడుక్కుని వాళ్ళు వస్తే నేను డోరు ఎత్తుతున్నాను, పూరి గారు చేయి బయట పెట్టి సెకండ్ ఇచ్చారు. అది ఎంత అందంగా ఇచ్చారంటే, ఒక మనిషి అంటే పూరి గారు ఇంత గొప్ప మనిషి అని ఆ రోజు నాకు అర్థమైంది. నాకు చేతులు కడుక్కోలేదు తర్వాత, దట్ ఈస్ పూరి. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ చెప్పారు, రాజమౌళి గారు చెప్పారు, నేను సీన్ తీయాలంటే ఒక 100 రోజులు తీయాలి, పూరి గారు ఒక డైలాగులో రాస్తారు. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్, థ్యాంక్ యూ. పుల్లెడతా, అప్పుడి పిల్లెడతా, పిచ్చెక్కి పోతుంది.